టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కళ్యాణమస్తు కార్యక్రమంలో పాల్గొనే పేద జంటలకు 2 గ్రాముల బంగారు తాళిబొట్లను అందించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ ఏడాది ఇప్పటికే 3 ముహూర్తాలను ఖరారు చేసిన టీటీడీ మొదటి దశలో తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. హైందవ సంస్కృతి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా 2008లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద జంటలకు వివాహం జరిపించే బాధ్యతను టీటీడీ తీసుకుంది. ఇప్పటి వరకు 7 విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో విడతలో 5,000 నుంచి 7,000 వరకు జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న జంటలకు టీటీడీ తరఫున 2 గ్రాముల బంగారు తాళిబొట్టుతో పాటు వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, వారి తరఫున హాజరయ్యే 50 మంది అతిథులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తుంది టీటీడీ. కళ్యాణమస్తు వల్ల టీటీడీపై ఆర్థిక భారం పెరుగుతుందంటూ విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. తిరిగి 2013వ సంవత్సరంలో కార్యక్రమాన్ని తిరుమల వరకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి చైర్మన్ బాపిరాజు. తిరుమలలో వివాహం చేసుకునే జంటలకు మాత్రమే కళ్యాణమస్తు ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. హిందూ సంప్రదాయాలను పరిరక్షించేందుకు కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని భావించింది ప్రస్తుత పాలక మండలి. దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది టీటీడీ. 2 గ్రాముల బంగారు తాళిబొట్టును వివాహ జంటలకు అందించాలని నిర్ణయించింది. మొదట తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. కళ్యాణమస్తు ముహూర్తాలను కూడా ఖరారు చేసింది. ఈ ఏడాది మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17వ తేదీల్లో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనుంది. భక్తులకు అందించే తాళిబొట్లు ఇప్పటికే ట్రెజరీలో 20,000కు పైగా నిల్వలు ఉండడంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక లాంఛనమే. మొదట్లో సీఎం రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తిరిగి సీఎం జగన్ చేతుల మీదుగా పునః ప్రారంభించనున్నారు. అప్పటి పాలక మండలి చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఆలోచనతో ప్రారంభమైంది ఈ కార్యక్రమం. తిరిగి ప్రస్తుత పాలక మండలిలో సభ్యులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి సమయంలో పునః ప్రారంభం కానుంది.